అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో మాతి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ కటాక్షం సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. దాదాపు తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో 45 రోజుల పాటు చిత్రీకరణ సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. రాయలసీమ ప్రాంతాల్లో దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయని అందులో తాడిపత్రి ప్రాంతంలో షూటింగ్ కి అనువుగా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ముఖ్య పాత్రల్లో సాయి కుమార్ ఆమని, ఆర్టిస్ట్ అబ్బా టీవీ హరిప్రసాద్, రంజిత్ కట్ట, హీరో వినయ పాణిగ్రహి, అరుణ్, హీరోయిన్ దీప్తి వర్మ, చరిష్మా శ్రీకర్, ప్రొడ్యూసర్ నాగేశ్వర రెడ్డి, వహీద్ శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, అలాగే డైరెక్టర్ సూర్యారెడ్డి, కెమెరామెన్ నాని తదితరులు పాల్గొన్నారు. మహతి ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ పైన లక్ష్మీ కటాక్షం ఫర్ ఓట్ అనే సినిమాను తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో తీస్తున్నాము. ఇది దిగ్విజయమై అంతా సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి దీని గురించి సవివరంగా చెప్తాను. అలాగే నెక్స్ట్ మంత్ 8వ తారీఖు సాయి కుమార్ గారు, ఆమణి గారు ఇద్దరు వస్తారు. ఆ తర్వాత ఈ 40 రోజులు షూటింగ్ ఇది మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో ఒక 1 ఇయర్ కృషి ఈరోజు నెరవేరబోతుంది. మా డైరెక్టర్ గారు చాలా బాగా స్క్రిప్ట్ రాసి ఎవరిని కించపరచకుండా ఒక మంచి పొలిటికల్ జోనర్ ఫిల్మ్ ఇవ్వబోతున్నాం. మీ అందరూ ప్రశంసలు పొందుతామని మేము ఆశిస్తున్నాం. అండ్ మీ అందరూ మాకు సపోర్ట్ చేయాలి. కొత్త క్యాస్టింగ్ని, కొత్త క్రూని మీరందరూ ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా కొత్త ఫిల్మ్స్ ఇంకా మన ఇండస్ట్రీకి పరిచయం అవుతాయి. థ్యాంక్స్ అండి. అండ్ మా డైరెక్టర్ గారికి కానీ ప్రొడ్యూసర్ గారికి కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేసుకుంటాను. ఒక్క సినిమా రిలీజ్ అయింది. ఇంతకుముందు ధ్వని 120 dB అని ఒకటి చేశాను, అండ్ బొమ్మ బొరుస అని ఒకటి చేశాను, తేరీ మేరీ అని ఒకటి కంప్లీట్ చేశాను. ఈ రెండు ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ అవబోతున్నాయి. అండ్ ఇది నా 4th ఫిల్మ్. సో ఎప్పుడు మీ ఆదాయం పొందాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మీ కటాక్షం మూవీ మహతి ప్రొడక్షన్స్లో స్టార్ట్ అవబోతుంది. మీ సపోర్ట్ ఇచ్చి మూవీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. నా ప్రీవియస్ ఫిల్మ్స్ వచ్చి ఆడవాళ్ళు మీ జోహార్లు, అండ్ ఇప్పుడు భగత్ సింగ్, అండ్ ఇది నా యాజ్ ఎ లీడ్గా నేను సెకండ్ డెబ్యూటెంట్గా చేస్తున్నాను. సెకండ్ స్టార్ట్ అవుతుంది మూవీ కింద లక్ష్మీ కటాక్షం. సో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అబ్బా టీవీలో మామూలుగా యాక్ట్ చేస్తుంటాను. ఇది తాడిపత్రికి పేరు వదిలించే ఈ కార్యక్రమం ఇప్పుడు ఉపమించడం జరిగింది. ఈ లక్ష్మీ కటాక్షం నిజంగా ఆ దిన నిర్మాతలకు లక్ష్మిని కటాక్షించాలని మనసారా కోరుకుంటూ తాడిపత్రి కేవీ రెడ్డి ద్వారా ఆల్రెడీ పేరుంది. అలాంటి పేరు ప్రఖ్యాతులు ఈ సినిమా కూడా రావాలని మనసారా కోరుకుంటూ ఈ పిక్చర్లో నాకు మొదటి నుంచి రాజకీయ ప్రాధాన్యత ఉండే క్యారెక్టర్లో ఉంది. దాన్ని సక్సెస్ఫుల్గా నడిపి అబ్బా టీవీ ద్వారా వచ్చినాను కాబట్టి దీనికి మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటూ. నా పేరు కట్టారంజిత్. ప్రొఫెషనల్లీ అడ్వకేట్ నేను, ప్యాషనేట్లీ యాక్టర్. ఒక 15 ఫిలిమ్స్లో చేశాను నేను. ఆర్య, నిజం, రవితేజతో చెంటీ ద హీరో, గౌతమ్ ఎస్ఎస్సి, మేం వయసుకు వచ్చాం, ఇలా దాదాపు 10 సినిమాలు చేశాను నేను. ఈరోజు ఈ లక్ష్మీ కటాక్షం అనే ఫిలింలో ఫిలిం అంతా కంటిన్యూ అయ్యే రోల్ నాకు. ఈ 10 సినిమాలు ఇవ్వలేని బ్రేక్ ఈ సినిమా నాకు ఖచ్చితంగా ఇచ్చి నాకు మరిన్ని అవకాశాలు తెప్పిస్తుందనే నమ్మకం నాకు ఈ సబ్జెక్ట్ మీద, డైరెక్టర్ మీద చాలా గట్టిగా ఉంది. సో మీడియా అంతా కూడా ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాగా కంటిన్యూ అవుతూ మాతో పాటు ప్రమోట్ చేసి బాగా రిలీజ్ అయ్యి మా అందరికీ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాగేశ్ రెడ్డి వాళ్ళ బ్రదర్ నేను, అంటే ప్రొడ్యూసర్గా ఉన్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీజం, ఈ సినిమా తీయాలనే బీజం ఎప్పటి నుంచి పడిందంటే ఆ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా, నంబర్ 1 ప్రొడ్యూసర్, ఆయన థాట్ను నాతో అన్నతో షేర్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డిస్కషన్స్ చాలా చోట్ల ఇంకా ఫ్రెండ్స్తో అందరితో డిస్కషన్ చేశాము. ఎందుకంటే సినిమా అనేది చాలా టఫ్ సబ్జెక్ట్, అందరికి తెలిసిందే. దిస్ టైప్ ఆఫ్ పొలిటికల్లో ఇలా రిస్క్ ఉంటుందో అంత టఫ్ ఉంటుంది అనేది అందరికి తెలిసే విషయమే. బట్ ఒక దేవుని మీద నమ్మకంతో ఒక మంచి క్యారెక్టర్తో ముందుకెళ్తే మినిమం ప్రజలకు దీంట్లో లాభాలు లేకుండా మినిమం ఒక మంచి సబ్జెక్ట్ అంటే మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఫస్ట్ ఫిల్మ్గా దీంట్లో ఎంటర్ అవుతున్నాం. వీఆర్ నాట్ ఎక్స్పెక్ట్ అబౌట్ ప్రాఫిట్స్. ప్రాఫిట్ అనేది
వద్దు ప్రాపర్ మాకు అవసరం లేదనే ఉద్దేశంతోనే మేము దీంట్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఈ 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో మంచి సబ్జెక్ట్ ఏంది, ఇప్పుడంతా మనీ మైండెడ్ అయిపోయింది, పొలిటికల్ అంతా మనీ మైండెడ్ అయిపోయింది కాబట్టి దాన్ని దాంట్లో ఎలా జరుగుతుంది అందరికి తెలియదు. పౌరుడు ఓటరు ఎలా ఓటును వేస్తాడు, దాన్ని వేరే పొలిటికల్ వాళ్ళు ఎలా దాన్ని క్యాప్చర్ చేస్తారు అనే ఈ యొక్క ఇష్యూస్ మీద ఇది కొద్ది వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ ను సెలెక్ట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.